చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు ఇన్ని సంవత్సరాల పాటు పొలిటికల్ లైఫ్లో ఉన్నారు, ఒక రకంగా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అవ్వడం, ఒక విజన్ గల నాయకుడిగా, అంటే ఎక్కడ ఒక డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే సీట్లు తగ్గాయి, సీట్లు తగ్గితే అది ఆయన ఇమేజ్ తగ్గినట్టుగా మనం చూడొచ్చా, మళ్ళీ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు జ్యోతిష శాస్త్రం ఎప్పుడు కూడా మీకు యోగం లేదు, మీకు దోషం లేదని చెప్తారు. నిజంగా యోగము అంటే బలం అండి. బలం అంటే ఏంటి? మీ మేధస్సులో ఉండే బలము, మీ ఇంటెలిజెన్స్లో స్ట్రెంగ్త్, అంటే మీ ప్రణాళికగా ఉందా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్త్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఒక ఒక వ్యక్తి కృతికా నక్షత్రం వృషభరాశి. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అంతా కూడా మీ తెలివితేటలు, సామర్థ్యము, బలాలు, బలహీనతలు చెప్తుందండి. దాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి పాచికలు వేస్తారు, ఎంత ముందు చూపు ఉంది, దానికి అనుగుణంగా మీరు ఎంత మీ యొక్క వాక్కును పెంచుకుంటారు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం లేదు వచ్చే సంవత్సరం వస్తుందని చెప్పదు. దాన్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఈ క్షణం నుంచి స్టార్ట్ చేసినా మళ్ళీ మీరు నెక్స్ట్ కాంపిటీషన్కి ఆస్పిరెంటే మీరు. సో కాబట్టి ఆయన మళ్ళీ పదవిలోకి రాలేరు, ఆయనది ఇంకా పని అయిపోయింది అనుకోవడం మాత్రం అర్ధరహితం. అది అర్ధరహితం. ఎందుకంటే ఆయన నెక్స్ట్ మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఆస్పిరెంట్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నా ఒపీనియన్ అదే చెప్పాను నేను. ఎందుకంటే ఇవాళ మనం చాలా సందర్భాలు చూస్తాం, పలానా వ్యక్తి అసలు ముఖ్యమంత్రి గాడు, ఆయన జాతకంలో యోగం లేదని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం 100% ఆయనకి ఆస్పిరెంట్ మళ్ళీ నెక్స్ట్ కాంపిటీషన్కి, మళ్ళీ ఆయన పార్టీలో మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్కి. సో ఆయన కొత్త ప్లాన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నారో వాటన్నిటి కూడా బలమైన అవకాశం ఉంది. అయితే నా ప్రొఫెషనల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆయన ఒక రొటీన్ సైక్లింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ రొటీన్ ఇంటరాక్షన్ విత్ పీపుల్ సిమిలర్, అంటే రెగ్యులర్గా కలిసేవాళ్ళు, రెగ్యులర్గా ఉండే ఆలోచనలు, వీటికి అతీతంగా ఆయన కనుక కొత్త స్ట్రాటజీ వేస్తే మాత్రం తప్పకుండా, అంటే ప్రజల్లోకి వెళ్ళడం కానీ లేకపోతే తన సలహా సంప్రదింపులు ఇచ్చేటువంటి వ్యక్తుల్ని కానీ, సో ఇటువంటి కొత్త కొత్త మార్పులు తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ టైం హీ కెన్ బి ఏ వండర్ఫుల్ కాంపిటీటర్. సో ఆయనకి యోగం లేదండి, ఆయన అయిపోయింది, ఇంకా కెరియర్ డౌన్ స్టేజ్ అయిపోయింది, ఇంకా కెరియర్ ఎండింగ్ టైంలో ఆయనకి చెడ్డ పేరు, అపనిందలని చెప్తారు. అట్లా ఆస్ట్రాలజీ ఎక్కడ చెప్పలేదు. ఒక ఒక రాశిలో జన్మించిన వాళ్ళకి కొన్ని లక్షల క్వాలిటీస్ చెప్పింది, అందులో మీరు ఏది డెవలప్ చేసుకుంటారు అక్కడ ఉన్నటువంటి అంతర్దశ మహర్దశను బట్టి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అసెంబ్లీలో ఆయన కన్నీరు పెట్టింది, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటి? అంటే అంత సీనియర్ పర్సన్ని ఒకవేళ అక్కడ కన్నీరు పెట్టారు, అక్కడ బాధపడ్డారు, అది ఏడ్చారంటే మాత్రం ఆయన ఎమోషనల్ లైఫ్లో ఎప్పుడు ఆయనకు ఎమోషన్స్ లేవు, వెరీ డిస్పాషనేట్ పర్సన్ అని చెప్తారు. ఆమె రోజా గారు అయితే ఆయన రోబో అని చెప్పింది. సో మేబీ ఆయన అంతర్లీనంగా, మనం అన్కాన్షియస్లీ అంటాం చూడండి చాలా, ఎందుకంటే ఆయన ఎన్ని సందర్భాల్లో ఆయన 3-4 సార్లు నాకు తెలిసి 3 టైమ్స్ అనుకుంటారు ముఖ్యమంత్రి అయింది. సో ఆ పదవి నుంచి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన బాధపడింది దేనికై ఉంటుంది? ప్రజలు ఇలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడ్డారా? లేకపోతే ఎక్కడైనా తన నాయకత్వంలో, ఎక్కడైనా తన ఎవరైనా ఇగ్నోరెన్స్ వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చానా? ఒక మీమాంసలో ఆయన బాధపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజలకు ఇంత 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 కలిసిపోయి ఇంత రాజకీయ చరిత్ర ఉండి ఈవెన్ నేషనల్ పాలిటిక్స్ని కూడా శాసించే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ తన ముందున్న వాళ్ళు, తన చాలా చిన్న చిన్న స్థాయి ఉన్నవాళ్ళు కూడా విమర్శించడము, అంటే ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడం, అది వ్యక్తిగతంగా ఆయన బాధపడి ఉంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజల మధ్యలో 40 సంవత్సరాలు ఉండి ఒకసారి వచ్చిన తర్వాత అక్కడ ఆయన పరిస్థితి చూసినప్పుడు ఎంతో అంత ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ ఎమోషన్ భావోద్వేగాలన్నీ కూడా బయటకు వస్తాయి. సో మేబీ ఆయన బాధపడింది మాత్రం ఆ అవకాశం ఇవాళ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది అన్న ఒక బాధ మాత్రం ఆయనకి ఆ అసెంబ్లీలో ఆయన ఏడ్చుండొచ్చు. కానీ ఆ ఎమోషన్ వెనుక జెన్యున్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అపోజిషన్ వాళ్ళు ఏడవలసిన పరిస్థితి కూడా క్రియేట్ చేయొచ్చు. మన అన్కాన్షియస్ మైండ్లో అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది మేడం. 100 సముద్రాల లోతు ఎంత ఉంటుందో. ఏంటండి ఆయన రాశి ఏదో చెప్పలేదు మీరు? వృషభ రాశి. కృతికా నక్షత్రం, అపారమైన పట్టుదల, స్థిరత్వం కలిగినటువంటి లక్షణం, భూమి సంకేతం దానికి. సో మోస్ట్ పవర్ఫుల్ అనమాట. మనకి 4 ఉంటాయి పంచభూతాల్లో, భూమి, అగ్ని, వాయువు, జలము. అందులో భూమికి సంబంధించిన రాశిలో జన్మించారు. సో వీళ్ళు మెల్లగా అప్రోచ్ అవుతారు, చాలా అలర్ట్గా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు. సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగితే తప్ప అదర్వైజ్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేసే ప్రతి పని కూడా ముందు చూపు ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. సో కాబట్టి నా సూచన కూడా ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు అది మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చి కొత్త ఆలోచనలు, కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే నో వండర్ దట్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఆస్పిరెంట్ కాంపిటేటర్ అవ్వడానికి
అంటే ఎవరి మాటలు వింటున్నాం ఎవరి మాటలు వినకూడదు అనే ఒక ఈ రెండు ఆయన అనుభవాన్ని నమ్ముకుంటే చాలు. వాట్ ఐ మీన్ టు సే దట్ హీ హాస్ ఇమెన్స్ ఎక్స్పీరియన్స్. ఓకే, హిస్ ఎక్స్పీరియన్స్ విల్ డ్రైవ్ హిమ్ టువర్డ్స్ బెస్ట్ కాంపిటీటర్ బిసైడ్ ఆల్ ద అదర్ సోర్సెస్. అది ఏ సోర్స్ అయినా కావచ్చు, మీడియా నాతో చెప్పించకండి, వాటి చెప్తున్నా. ఎందుకంటే ఒక ఒక టీవీ ఛానల్ వాళ్ళు మాకు చెప్పారు లాస్ట్ టైం ఈసారి ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి అని. సో ఒక నిజంగా వాస్తవాలు వేరే ఉండదు. అది మాకు మా వరకు వచ్చిందంటే ఆయన వరకు వెళ్ళి ఉండదు అది చెప్పండి. సో అది అది నేనేమంటానంటే ఆయన అనుభవం, హీ హాస్ గాట్ హిస్ ఓన్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్. లెట్ హిమ్ బిలీవ్ హిస్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అండ్ హీస్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ విల్ డెఫినెట్లీ డ్రైవ్ హిమ్ ఫర్ ఎ బెటర్ కాంపిటీటర్. ఓకే అండి, ఇక ఆ వెంటనే ఒకసారి లోకేష్ గారి దగ్గరికి వెళదాం. ఇక్కడ కూడా కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ గారి గురించి కూడా మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఏంటి, ఇద్దరు అంటే వారసత్వంగా ఉంది కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు